హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 3 Stack. సో ఈరోజు వీడియోలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ షేర్ చేసుకుంటున్నానండి. సో ఈ టాపిక్ ఏంటంటే మనకి బ్లాగింగ్. సో ఎవరైతే బ్లాగింగ్ కెరీర్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక ఐడియాని షేర్ చేస్తున్నాను. సో ఈ బ్లాగింగ్ ఐడియా ద్వారా మీరైనా చాలా తక్కువ టైంలో ఎక్కువ వ్యూవర్స్ని పొందొచ్చు. అదేవిధంగా మీరు గూగుల్ యాడ్సెన్స్కి అప్రూవల్ చేసుకొని గూగుల్ యాడ్సెన్స్ ద్వారా మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ బ్లాగింగ్ కెరీర్ని ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి దాని గురించి నేను చాలా వీడియోస్ చేయడం జరిగిందని మీరు నా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసినట్టయితే ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈరోజు నేను మీతో షేర్ చేసుకునే బ్లాగింగ్ ఐడియా వచ్చేసి హ్యాష్ ట్యాగ్ అండి. అంటే మనకి ఏదన్నా వీడియో కానీ లేకపోతే ఏదన్నా ఫొటోస్ కానీ మనకి ఆన్లైన్లో ట్యాగ్స్ యూస్ చేయడం ద్వారా మనం తొందరగా ర్యాంక్ అవ్వడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో వీటికి హెల్ప్ఫుల్గా ఉండడానికి బెటర్ హ్యాష్ ట్యాగ్స్ ఏవి ఏంటి అనేది చాలామంది సెర్చెస్ చేస్తుంటారు. సో ఆ సెర్చెస్ ఏంటి, ఎలా ఉంటాయి, సో ఎటువంటి హ్యాష్ ట్యాగ్ మన వెబ్సైట్ చేసుకుంటే మనం తొందరగా ర్యాంక్ అవుతామో, సో వాటి గురించి ఈరోజు వీడియో. సో మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సందీప్ 3Stack యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసుకోండి. సో మీకు చెప్పిన టాపిక్ వచ్చేసి హ్యాష్ ట్యాగ్ అండి, మీరు ఇక్కడ చూడొచ్చు. సో మనకేంటంటే హ్యాష్ ట్యాగ్స్ అనేవి ఏ విధంగా ఉపయోగపడ్డాయి అనడానికి ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను నేను మీకు. సో మీరు ఇక్కడ చూసినట్టయితే నేను గూగుల్లో హ్యాష్ ట్యాగ్ ఫర్ అని ఎంటర్ చేయడం జరిగింది. సో ఈ హ్యాష్ ట్యాగ్ ఫర్ ఎంటర్ చేయగానే మనకి హ్యాష్ ట్యాగ్ ఫర్ ఇన్స్టాగ్రామ్, హ్యాష్ ట్యాగ్ ఫర్ లైక్స్, హ్యాష్ ట్యాగ్ ఫర్ ఫోటోగ్రఫీ, హ్యాష్ ట్యాగ్ ఫర్ టిక్ టాక్, హ్యాష్ ట్యాగ్ ఫర్ ఫ్రెండ్స్, హ్యాష్ ట్యాగ్ ఫర్ ఇన్స్టాగ్రామ్ యాప్, ఇన్స్టాగ్రామ్ లైక్స్ అండ్ ఫాలోవర్స్, హ్యాష్ ట్యాగ్ ఫర్ శారీ, హ్యాష్ ట్యాగ్ ఫర్ నేచర్, హ్యాష్ ట్యాగ్ ఫర్ లవ్. సో ఈ విధంగా మనం చెప్పుకుంటే ఎలాగంటే హ్యాష్ ట్యాగ్స్ అనేవి మనకి చాలా ఎక్కువగా యూస్ చేస్తుంటారు. సో ఈ హ్యాష్ ట్యాగ్స్ అనేవి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయంటే కనుక ఎగ్జాంపుల్గా మీరు ఒక యూట్యూబర్ అనుకుందాం, మీరు ఒక వీడియోని అప్లోడ్ చేస్తున్నారు. సో వీడియోని అప్లోడ్ చేసినప్పుడు ఆ వీడియో యొక్క కేటగిరీ ఏంటి, దానికి ఏ విధమైన ట్యాగ్స్ అనేవి మనకి కావాలని మనకి తెలుసుండాలి. సో మీకు ఆ ట్యాగ్స్ అనేవి ఏంటో తెలియదు, అప్పుడు మీరు ఏం చేస్తారంటే గూగుల్లో బెస్ట్ యూట్యూబ్ ట్యాగ్స్ ఫర్ వ్యూస్ అనేది మీరు ఎంటర్ చేసినట్టయితే కనుక దాని రిలేటెడ్గా ఉండే ట్యాగ్స్ అనేవి కూడా మనకు కనిపించడం జరుగుతుంది. ఈ విధంగా మనకి సెర్చెస్ అనేవి రన్ అవుతుంటాయి అన్నమాట. సో ఈ హ్యాష్ ట్యాగ్ వెబ్సైట్స్ గురించి ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు ఏంటనేది మీకు ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తున్నాను. సో ఆల్రెడీ నేను చాలా వెబ్సైట్స్ గురించి మీకు కీవర్డ్స్ వేసి ఎలా చేయాలి ఏంటి అనేది మీకు చూపించాను. సేమ్ అదే వెబ్సైట్ మీ ఇప్పుడు ఓపెన్ చేశాను, ఊబర్ సజెస్ట్ అని మీరు గూగుల్ ఎంటర్ చేయగానే ఇక్కడ మీకు ఇలా రావడం జరుగుతుంది. దీంట్లో నేను ఎంటర్ చేసిన కీవర్డ్ వచ్చేసి హ్యాష్ ట్యాగ్, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, హ్యాష్ ట్యాగ్ అనే కీబోర్డ్ నేను ఇక్కడ ఎంటర్ చేశాను. సో హ్యాష్ ట్యాగ్ అని ఎంటర్ చేసిన తర్వాత నేను సెర్చ్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ సెర్చ్ వాల్యూమ్ అనేది హై అని కనిపిస్తుంది, చూసారు కదా. సో సెర్చ్ వాల్యూమ్ అనేది మీకు హై కనిపిస్తుంది. ఎస్ఈఓ డిఫికల్టీ అనేది 46 ఉంది, అంటే డిఫికల్టీగానే ఉంది. సో పెయిడ్ డిఫికల్టీ అనేది తక్కువ ఉంది, అంటే పెయిడ్ ద్వారా మనం ప్రమోట్ చేసుకుంటే కనుక అంతా కాంపిటీషన్ అనేది లేదు. సో కాస్ట్ పర్ సిపిసి అనేది కూడా మనకి 85 సెంట్స్ వరకు ఉందన్నమాట, ఆల్మోస్ట్ మనకి ఒక 50 రూపీస్ వరకు మనకి సిపిసి అనేది అవైలబుల్ ఉంది. సో మీరు ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసినట్టయితే కనుక ఎటువంటి కీవర్డ్స్ అనేవి దీంట్లో తొందరగా ర్యాంక్ అవుతున్నాయి అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో కీవర్డ్ వల్ల బెనిఫిట్స్ అదే అండి మనకి. ఇక్కడ మీరు చూస్తే కనుక అన్ని 49,000 ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. ప్లస్ ఇక్కడ మీరు ఎస్ఈఓ డిఫికల్టీ చూస్తే కనుక 46, 41, 36 ఉంది, అంటే ఇవి కొంచెం మనకి ర్యాంక్ చేయడానికి కొంచెం టైం పడుతుంది యాజ్ పర్ ఎస్ఈఓ ప్రకారం. కానీ ఇక్కడ మీరు చూస్తే కనుక కింద 3 కనిపిస్తున్నాయి కదా, సో 27 నుంచి మీరు చూసినట్టయితే కనుక ఇవి హ్యాష్ ట్యాగ్ జనరేటర్ ఫర్ వెడ్డింగ్, హ్యాష్ ట్యాగ్ జనరేటర్, హ్యాష్ ట్యాగ్ ఫర్ ఇన్స్టాగ్రామ్, హ్యాష్ ట్యాగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో ఇలాగా మనకి ఏవైతే ఉన్నాయో వీటి మీద మీరు స్టార్ట్ చేయొచ్చు. సో వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే దానికి రిలేటెడ్ హ్యాష్ ట్యాగ్స్ ఏమున్నాయని కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. చెక్ చేసుకొని వాటిని మనం కంటెంట్ అనేది మన వెబ్సైట్లో పెట్టాల్సి ఉంటుంది. సో ఒకవేళ హ్యాష్ ట్యాగ్ వెబ్సైట్ మీరు డిజైన్ చేస్తే అది ఏ విధంగా ఉండాలి. సో ఎగ్జాంపుల్గా మనకి చాలా వెబ్సైట్స్ ఉన్నాయండి, మీకు ఇక్కడ ఒక వెబ్సైట్ చూపిస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక హోమ్, అబౌటస్, జనరేటర్, క్రియేటర్, అనలిటిక్స్, చార్ట్, కాంటాక్ట్ అని మీకు ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి. సో ఈ వెబ్సైట్ వచ్చేసి allhashtag.com అనమాట. సో ఈ వెబ్సైట్ ద్వారా ఏంటంటే వీళ్ళు హ్యాష్ ట్యాగ్స్ అనేవి చూపిస్తున్నారు. అంతేకాదు వీళ్ళు మనీ అనేది ఏ విధంగా ఎర్న్ చేస్తున్నారు మనం ఇక్కడ చూడొచ్చు. వీళ్ళు గూగుల్ ద్వారా యాడ్స్ అనేవి రన్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఇక్కడ కర్సర్ ప్లేస్ చేస్తున్నాను యాడ్స్ పై గూగుల్ అని మీకు ఇక్కడ క్లియర్గా కనిపించడం జరుగుతుంది. సో ఈ విధంగా వీళ్ళు గూగుల్ ద్వారా మనీ ఎర్న్ చేస్తూ ఈ విధంగా రన్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు టుడే top 100 hashtags today. సో ఈరోజు top 100లో ఉండే హ్యాష్ ట్యాగ్స్, అంటే ఈ హ్యాష్ ట్యాగ్స్ని యూస్ చేయడం ద్వారా మనం తొందరగా మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే మీ ఫాలోవర్స్ని పెంచుకోవడం, యూట్యూబ్ అయితే వ్యూస్ పెంచుకోవడం. సో ఈ విధంగా మనం చాలా చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ప్రిటీ, సిటీ, ఇన్స్టా లైక్, ఆర్టిస్ట్, ల్యాండ్స్కేప్, హాలిడే, బ్లాగర్. సో జిమ్, హెయిర్, అంటే ఒకవేళ మీరు ఫిట్నెస్ రిలేటెడ్ జిమ్ అని, ఒక బ్లాగింగ్ రిలేటెడ్ అయితే బ్లాగర్ అని. సో ఇటువంటి హ్యాష్ ట్యాగ్స్ యూస్ చేయడం ద్వారా మీకు ఏంటంటే తొందరగా ర్యాంక్ అవ్వడానికి హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఈ హ్యాష్ ట్యాగ్ అనేది అసలు మనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నది కూడా మీకు ఇప్పుడు నేను క్లియర్గా చూపిస్తాను. ఎగ్జాంపుల్గా ఇక్కడ నా ఛానల్ ఉంది కదండి. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే కనుక నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను హ్యాష్ ట్యాగ్ యూస్ చేస్తాను. సో ఎలా యూస్ చేస్తానంటే ఈ విధంగా సందీప్ 3Stack. సో వన్స్ ఎవరైనా ఇలాగా ఎంటర్ చేశారు, సో చేసిన తర్వాత ఏమవుతుందంటే దాని రిలేటెడ్గా ఉండే ఏవైతే హ్యాష్ ట్యాగ్ సందీప్ 3Stack అని ఏవైతే ఉంటాయో ఆ వీడియోస్ అన్నీ మనకి ఇలా వస్తాయన్నమాట. అంటే వేరే వీడియోస్ రావు, కేవలం నా వీడియోస్ మాత్రమే ఈ విధంగా రావడం జరుగుతుంది. అంటే మనం ఒక యూనిక్నెస్ మెయింటైన్ చేసుకోవాలంటే మనకి హ్యాష్ ట్యాగ్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా మనకి హ్యాష్ ట్యాగ్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట.
సో అర్థమైంది కదా. సో మీరు కూడా ఈ విధంగా హ్యాష్ ట్యాగ్ రిలేటెడ్గా ఒక వెబ్సైట్ డిజైన్ చేసుకొని సో దానికి వచ్చే ట్రాఫిక్ ద్వారా మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో దీనికి మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఒక హోస్టింగ్ అండ్ దెన్ డొమైన్ అనేది పర్చేస్ చేయాలి. మీరు కనుక బ్లాగింగ్ కెరీర్ స్టార్ట్ చేయాలి, మీరు మనీ అనేది ఎర్న్ చేయాలి అని అనుకుంటే కనుక సో మీరు నా బిజినెస్ వెబ్సైట్లోకి రావచ్చు. నా బిజినెస్ వెబ్సైట్ నేమ్ వచ్చేసి digitalkhammam.com. సో ఈ వెబ్సైట్లో నేను హోస్టింగ్ అనే ఆప్షన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో మీకు నేను సైక్లోన్ అనేది మీకు రికమెండ్ చేస్తున్నాను. సో హోస్టింగ్ అనేది మీకు తక్కువ కాస్ట్లో కానీ మీకు ఎక్కువ ట్రాఫిక్ మెయింటైన్ చేయాలి అండ్ దెన్ పర్ఫార్మెన్స్ పరంగా బాగుండాలంటే సైక్లోన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు వెబ్ హోస్టింగ్ అనేసి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఒకటే వెబ్సైట్ కావాలనుకుంటే మీరు ఇక్కడ సింగిల్ ప్లాన్ అని ఉంది కదా, స్టార్టప్ ప్లాన్, దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక మీకు మల్టిపుల్ వెబ్సైట్స్ కావాలనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు సింగిల్ వెబ్సైట్ మీరు పర్చేస్ చేయాలి అంటే అనుకుంటే కనుక సో మీకు ఆన్ అండ్ యావరేజ్గా 50 USD అవుతుందండి, అంటే $50 అవుతుంది. సో ఈ $50 మీరు చూసినట్టయితే కనుక ₹3,700 ప్లస్ మీరు డొమైన్ అనేది పర్చేస్ చేయాలి అనుకుంటే గోడాడీలో కానీ అలాగ మీరు డొమైన్ పర్చేస్ చేస్తే మీకు డొమైన్ కాస్ట్ అనేది మీకు 800 వరకు ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా డొమైన్ కాస్ట్ అనేది 800 వరకు ఉంది. సో రెండింటిని క్యాలిక్యులేట్ చేసినట్టయితే కనుక మీకు ₹4,500 వరకు అవుతుంది అన్నమాట. సో ఒక బ్లాగర్గా మీరు పర్సనల్గా స్టార్ట్ చేయాలనుకుంటే, లేదు మీకు మల్టిపుల్ వెబ్సైట్స్ అవి కావాలనుకుంటే $70 ప్లస్ మీకు సో 800 rupees అవుతుంది. అంటే మీకు 5,500 ప్లస్ ఇంకో 800 rupees అవుతుంది అన్నమాట, అంటే 6,300 rupees మీకు అవుతుంది. లేదు మీకు ఇంత ఇన్వెస్ట్ చేయలేరు, నేను తక్కువ కాస్ట్లో నాకు ఒక వెబ్సైట్కి హోస్టింగ్ మరియు డొమైన్ అనేది కావాలి అనుకుంటే కనుక కేవలం నా సబ్స్క్రైబర్స్కి నేను ఈ ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నానండి. ఈ మంత్ వరకే ఈ ఆఫర్, ఎందుకంటే నెక్స్ట్ మంత్ ఒకవేళ ప్రైజెస్ పెరిగితే కనుక నేను ఈ ఆఫర్ ప్రొవైడ్ చేయలేను. కేవలం ఈ మంత్ వరకు ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళకి ఈ ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నాను. కేవలం నెలకి 100 rupees, అంటే మీరు కేవలం 1200 rupees 1 year validity హోస్టింగ్ని మరియు డొమైన్ నేమ్ని మీరు తీసుకోవచ్చు నానుండి. సో డొమైన్ నేమ్ అనేది మీకు గోడారి నుంచి నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు కనుక పర్చేస్ చేస్తే గోడారి నుంచి మీకు డొమైన్ నేమ్ అనేది 800 rupees రావడం జరుగుతుంది. లేదు నా ద్వారా తీసుకుంటే మీకు డొమైన్ మరి హోస్టింగ్ కలిపి రెండు కూడా ₹1200 మీకు ఇస్తానమాట. సో మీరు కనుక ఈ ఆఫర్ కావాలి అనుకుంటే కనుక దానికి మీరు చేయాల్సిందల్లా ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అలాగే నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో ఆ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో ఆ గ్రూప్స్లో మీకు నచ్చిన వీడియో ఏదైతే ఉందో, నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి 100+, దాంట్లో మీకు ఏదైతే వీడియో బాగా నచ్చింది, హెల్ప్ఫుల్గా అనిపించింది, ఆ వీడియోని మీరేం చేయాలంటే ఆ గ్రూప్లో షేర్ చేయండి. మినిమం ఒక 10 groups, అది ఫేస్బుక్, వాట్సాప్, ఏవైనా గ్రూప్స్ అవ్వండి, ఒక 10 groups షేర్ చేసి వాటి యొక్క స్క్రీన్ షాట్ని నాకు వాట్సాప్ ద్వారా షేర్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసినట్టు నా వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది, 9014126056. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి పంపించినట్టయితే కనుక మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను, కాంటాక్ట్ అయ్యి మీకు హోస్టింగ్ మరియు డొమైన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు బ్లాగింగ్ కెరియర్ని చాలా తక్కువ కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ తోటి స్టార్ట్ చేసుకొని మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కానీ ఈ హ్యాష్ ట్యాగ్ వెబ్సైట్ ద్వారా మనం ఈజీగా ర్యాంక్ అవ్వచ్చు, యాడ్సెన్స్ అప్రూవల్ తెచ్చుకోవచ్చు, మనీ అనేది ఎర్న్ చేయొచ్చు బ్లాగింగ్ కెరియర్ని స్టార్ట్ చేసి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిజిటల్ మార్కెటింగ్ గురించి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.